నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలని. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి, కరెక్ట్ వేలో ఎలా చేయాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ ర్యాండమ్గా మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి, కానీ కొన్ని కొన్నిసార్లు మనకి రిజల్ట్ తప్పు రావచ్చు, కొన్ని కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, కొన్ని కొన్నిసార్లు ఫాల్స్ నెగిటివ్ రావచ్చు. అవి అవాయిడ్ చేయాలంటే ఐడియలీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాను. సో ఇది ఎప్పుడు ఫస్ట్ యూరిన్ శాంపుల్, అంటే మీరు ఈరోజు టెస్ట్ చేసుకుందాం అనుకుంటే పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ యూరిన్ శాంపుల్, వాటర్ ఏం తాగకుండా ఫస్ట్ యూరిన్ శాంపుల్లో టెస్ట్ చేయాలి. రాత్రి పూట ఎక్కువ వాటర్ తాగి పడుకోవద్దు, అప్పుడు కూడా మనకి యూరిన్ అనేది డైల్యూట్ అవుతుంది. సో రాత్రి తక్కువ వాటర్ తాగి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫస్ట్ యూరిన్ శాంపుల్ని చెక్ చేసుకోండి. ఆ యూరిన్ శాంపుల్లో కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద యూరిన్ వదిలేసేయండి. మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే ఫస్ట్ పార్ట్ తర్వాత వచ్చి నెక్స్ట్ యూరిన్ని ఒక బాటిల్లో స్టెరైల్ కంటైనర్లో కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి దాంట్లోంచి 2 డ్రాప్స్ తీసుకుని ప్రెగ్నెన్సీ కిట్లో వేయండి. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేసినా కూడా మనకి టెస్ట్ అనేది ఇన్కన్క్లూజివ్ వస్తుందన్నమాట, అంటే ఏ ఒక్క లైను రాదు. సో 2 to 3 డ్రాప్స్ వరకు చాలు, సరిపోతాయి. వేసి వెయిట్ చేయండి రిజల్ట్ కోసం. ఫస్ట్ మనకి కంట్రోల్ లైన్ దగ్గర డార్క్ లైన్ వస్తుంది, అలా వచ్చింది అంటే మనం టెస్ట్ కరెక్ట్గా చేసినట్టు. నెక్స్ట్ మనకి టెస్ట్ లైన్ దగ్గర లైన్ రావాలి. టెస్ట్ లైన్ దగ్గర కూడా లైన్ వస్తే, అంటే టీ అని రాసి ఉంటుంది, టీ దగ్గర కూడా లైన్ వస్తే మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నట్టు. సో ఈ రిజల్ట్ అంతా మనకి చేసిన ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన 10 మినిట్స్లో వచ్చిందంటే పాజిటివ్ అన్నట్టు. మనం అదే కిట్ని అలా చాలాసేపు వదిలేసామనుకోండి, ఒక 1 అవర్ అట్లా వదిలేస్తే మనకి లైట్ లైన్ కనిపించవచ్చు టెస్ట్ దగ్గర, అలా అని పాజిటివ్ అని కాదు, చాలా వరకు ఫాల్స్ పాజిటివ్ అవుతాయన్నమాట. ఎక్కువసేపు వదిలేసినా కూడా మనకి ఒక లైట్ లైన్ కనిపించవచ్చు టీ దగ్గర, బట్ దట్ డజన్ మీన్ టెస్ట్ ఇస్ పాజిటివ్. సో మనకి చేసిన వెంటనే వచ్చిన రిజల్టే మనకి ఐడియల్. సో ఇలా చేయాలన్నమాట ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాల్ చేయొచ్చు.